ఎప్పుడూ యుద్ధాలతో రణరంగాన్ని తలపించే పశ్చిమ ఆఫ్రికా దేశాలలోని పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని యూనిసెఫ్ తెలిపింది. సహెల్ సమూహ దేశాలు వాటి పొరుగు దేశాలలో దాదాపు కోటి మంది పిల్లలు విద్య ఆహార కొరత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని యూనిసెఫ్ సూచించింది. పశ్చిమాఫ్రికా దేశాలైన సహెల్ సమూహ దేశాలు వాటి పొరుగు దేశాలలో కోటి మంది పిల్లల భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని యూనిసెఫ్ పేర్కొంది. 2020వ సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంఖ్య రెండింతలు పెరిగిందని తెలిపింది. వీరికి మానవతా సహాయం అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. తిరుగుబాటుదారులు జాతీయ భద్రతా దళాల మధ్య జరుగుతున్న యుద్ధాలే ఈ సంక్షోభానికి కారణమని వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని తెలిపింది. బుర్కినా ఫాసో దేశంలో 2021వ సంవత్సరంతో పోల్చుకుంటే 2022 నాటికి 3 రెట్లు ఎక్కువ మంది పిల్లలు తుపాకీ బాంబు దాడిలో మరణించినట్లు తెలిపింది. బుర్కినా ఫాసో, మాలి, నైజర్ దేశాల సరిహద్దు ప్రాంతాలలో 20,000 మందికి పైగా ప్రజలు ఈ ఏడాది జూన్ 2023 నాటికి తీవ్రమైన ఆహార కొరతలో చిక్కుకుంటారని ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమాఫ్రికా దేశాలలో విద్యను తిరుగుబాటు దళాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పాఠశాలలను తగలబెట్టడం, బాంబు దాడి చేయడం వంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు. ఉపాధ్యాయులను బెదిరించడం, ఎత్తుకెళ్లి చంపడం చేస్తున్నారు. వీరికి భయపడి ఉపాధ్యాయులు స్కూళ్లకి రావడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపడం మానేశారు. దీనివల్ల లక్షలాది మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారని యూనిసెఫ్ పేర్కొంది. బుర్కినా ఫాసోలో ప్రతి 5 స్కూళ్లలో 1 మూతపడి ఉంటుందని వెల్లడించింది. నైజర్లో 30% పాఠశాలలు ఈ సంఘర్షణల వల్ల మూతపడ్డాయని తెలిపింది. 2022లో ఉత్తర సరిహద్దు ప్రాంతాలలో 172 హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొంది. పశ్చిమాఫ్రికా దేశాలలో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే 1.5 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. యూనిసెఫ్ చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం ఒక్క నైజర్లోనే 38,000 గృహాలు ఈ ఘర్షణలో ధ్వంసమయ్యాయి. పశ్చిమాఫ్రికా దేశాలలో పెరుగుతున్న భయంకరమైన ముప్పును పరిష్కరించాలని యూనిసెఫ్ కోరింది. శాంతి భద్రతలకు మార్గాలను అన్వేషించాలని సూచించింది. పశ్చిమాఫ్రికా దేశాలను అగ్రదేశాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పింది.